జలుబు తీవ్రత 50% అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఈ వ్యసనం ఉన్నవారికి కోవిడ్ సోకితే మరణించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయని తెలిపింది. ఇలాంటి వారికి క్యాన్సర్, గుండె రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుందని, ఇప్పుడు కరోనా కారణంగా శ్వాసకోశ సమస్యలు మరింత పెరుగుతాయని పేర్కొంది. పొగాకును విడిచిపెట్టాలంటూ ప్రారంభించిన కమిట్ టు క్విట్ కార్యక్రమాన్ని డబ్ల్యూహెచ్ఓ సెక్రటరీ జనరల్ ప్రారంభించారు. ఈ వ్యసనాన్ని నిర్మూలించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని, ఇందుకు అన్ని దేశాలు కృషి చేయాలని కోరారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో క్విట్ ఛాలెంజ్ ప్రచారాన్ని ప్రారంభించాలని సూచించారు.